రాజశేఖరుని పూర్వజన్మ. ఇప్పుడు మణికంఠుడుగా జన్మించినటువంటి ఈ హరిహర సుతుడు తాను చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసేశాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మస్థాపన ఈ మూడు కూడా చేశాడు. ఇక అవతారాన్ని చాలించాడు. ఎప్పుడైతే ఈ మణికంఠుడు తన యొక్క అవతారాన్ని చాలించాడో అప్పుడు ఈ మహారాజుకి ఏ రకమైనటువంటి కోరిక కూడా లేకపోయింది. తాను చాలా కోల్పోయాను, ఏదో పెద్దదైనటువంటి వస్తువు తాను కోల్పోయాను అని భావన చేస్తూ ఉన్నాడు. నిరాశ, నిస్పృహ ఇవి బాగా పెరిగిపోయినాయి. ఏం చేయాలి, ఏం చేయక్కర్లేదు, వీటిని గురించి ఆలోచన అనేది లేదు. లౌకికమైనటువంటి విషయాల పట్ల పూర్తిగా విముఖత అనేది ఏర్పడిపోయింది. కేవలము ఒక్క జడులాగా అలా తయారైపోయాడు. ఇప్పుడు ఈ మణికంఠుడు రాజప్రసాదానికి వచ్చిన దగ్గర నుంచి ఇవాళ వరకు జరిగినటువంటి విషయాలన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాడు. చిన్నప్పుడు ఈ మణికంఠుడు బాల్య క్రీడలు ఎలా ఉండేవి ఈ విషయాలు ఆలోచిస్తూ ఉన్నాడు. రాజకార్యాలైన మనసు లేదు, ఇంటి విషయాలందు మనసు లేదు. భార్యను గురించి పట్టించుకోడు, కుమారుని గురించి పట్టించుకోడు. ఇలా పందల దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి ఈ మహారాజు అయినటువంటి రాజశేఖరుడు పూర్తిగా మోహంలో కొరికిపోయాడు. అయితే ఇతన్ని ఈ మోహంలో నుంచి బయటపడేయాలి. ఎలా బయటపడతాడు? అర్హుడైనటువంటి గురువు ఎవరైనా ఒక సద్గురువు వచ్చి ఉపదేశం కనుక చేసినట్లయితే ఈ రాజుగారి ఈ మోహంలో నుంచి బయటపడతాడు అని భావన చేశాడు మణికంఠుడు. దాంతో అగస్త్యుణ్ణి ఈ రాజుగారి దగ్గరికి పంపించాడు. ఎప్పుడైతే అగస్త్య మహర్షి ఇక్కడికి వచ్చాడో ఆయన్ని చూశాడు ఈ రాజు, పాదాలకు నమస్కారం చేశాడు, ఉచిత రీతిని గౌరవించాడు, ఉన్నతమైనటువంటి ఆసనం మీద కూర్చోబెట్టాడు. తాను ఒక శిష్యుడిలాగా నుంచుని ఉన్నాడు పక్కన. తన యొక్క బాధ ఏమిటో ఈ మహర్షికి వివరిస్తూ ఉన్నాడు ఈ రాజు. ఇప్పుడు చెప్తూ ఉన్నాడు పాత గుర్తులన్నీ చెప్తూ ఉన్నాడు, జ్ఞాపకాలన్నీ కూడా వివరిస్తూ ఉన్నాడు. ఆ మణికంఠుడు ఈ రకంగా ఆడుకునేవాడు, నా ఒళ్ళో కూర్చునేవాడు, చందమామను చూపించమనేటటువంటి వాడు, ఇలా అనేక రకాలైనటువంటి విషయాలు చెబుతూ ఉన్నాడు. అన్ని కూడా మణికంఠుని గురించినటువంటి గుర్తులే. చూశాడు ఈ మహర్షి, ఈ మహారాజు పూర్తిగా మోహంలో కూరుకుపోయాడు. ఈ విషయాలు తెలుస్తున్నాయి. అతడు ఈ శిష్యుడి యొక్క, ఈ మహారాజు యొక్క అజ్ఞానాన్ని పోగొట్టాలి అని అనుకున్నాడు. ఒక మాతృమూర్తి ఎలా అయితే చేస్తుందో అలా చేయడం మొదలుపెట్టాడు. అసలు తల్లి ఏం చేస్తుందో చూడండి. చిన్నపిల్లవాడు బయటికి వెళ్ళిపోయాడు, ఆడుకోవడానికి వెళ్ళాడు, మిగిలిన వాళ్ళతో కలిసి ఆడుతూ ఉన్నాడు, బట్టలంతా మురికి చేసుకున్నాడు, ఒళ్ళంతా మట్టి పట్టించుకున్నాడు, ఇప్పుడు ఎగురుతో నవ్వుకుంటూ ఇంటికి వచ్చాడు. చూసింది వాళ్ళమ్మ, పుత్రుడంటే అమితమైనటువంటి వాత్సల్యం, అందుకని మళ్లీ లోపలికి తీసుకెళ్లి ఒళ్ళంతా కడిగి ఆ బాగా మట్టి పట్టినటువంటి ఆ బట్టలు తీసిపారేసి శుభ్రంగా స్నానం చేయించి మళ్లీ మంచి బట్టలు వేసి ఇప్పుడు కూర్చోబెట్టి గోరుముద్దలు తినిపిస్తుంది. ఇది తెలియజేసే పని. ఇదే పని ఇక్కడ ఈ గురువు గారు కూడా చేస్తూ ఉన్నాడు. చూడండి ఎలా చేస్తాడు. శిష్యుడి మీద వాత్సల్యము అనేది ఎప్పుడైతే పెళ్లిపుకుతుందో అప్పుడు శిష్యుడికి ఉపదేశం చేస్తాడు. ఆ ఉపదేశం వల్ల శిష్యుల్లో ఉన్నటువంటి అజ్ఞానము అనేది పూర్తిగా పటాపంచలైపోతుంది. అజ్ఞానము అనేది ఎప్పుడైతే పటాపంచలైపోయిందో అప్పుడు ఆత్మజ్ఞానము అనేది దానంతట అదే వస్తుంది. కాబట్టి
ఇలా ఈ శిష్యుడైనటువంటి మహారాజుకి ఏదో రకమైనటువంటి ఉపదేశం చేయాలి అనుకున్నాడు ఈ మహర్షి. అయితే వీటన్నిటికీ కారణం ఏమిటి? మణికంఠుడి మీద ఉన్నటువంటి అమితమైనటువంటి మోహము అంతే. మరి ఈ మోహానికి కారణమేమిటి? అవిద్య. ఇవన్నీ పోవాలంటే రాజు ఏం చేయాలి? తానెవరో తెలుసుకోవాలి, మణికంఠుడు ఎవరో తెలుసుకోవాలి, ఆ మణికంఠుడు తన ఇంట్లో ఎందుకు పుట్టాడో తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకుంటే ఈ మహారాజుకి ఇంకా దుఃఖం అనేది ఉండదు. ఇక ఇప్పుడేం చేస్తూ ఉన్నాడు? ఓ రాజా, నీకు గత జన్మ వృత్తాంతము అనేది చెప్తాను విను, నీ యొక్క పూర్వజన్మ వృత్తాంతం చెప్తాను వినవలసింది అన్నాడు. సరే రాజుగారు వింటూ ఉన్నాడు. పూర్వకాలంలో మథురా నగరంలో విజయుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడయ్యా. అతడు చాలా గొప్పవాడు, సదాచార సంపన్నుడు, వేద వేదాంగ విదుడు. అయినప్పటికీ సంతానం లేదు. సంతానం కోసం అనేకమైనటువంటి తీర్థాలు సేవించాడు, క్షేత్రాలు సేవించాడు, సాధువుల్ని సంతుల్ని పూజించాడు, అనేక రకాలైన పూజలు హోమాలు యాగాలు క్రతువులు అన్నీ చేశాడు. ఎంత చేసినా సంతానం మాత్రం కలగరా. కాలం ఏమో నడిచిపోతోంది. ఒకసారి వీళ్ళ ఇంటికి ఒక భిక్షు వచ్చాడు. ఆ భిక్షుకి ఈ బ్రాహ్మణుడు భిక్ష వేశాడు. ఇప్పుడు ఆయనకి నమస్కారం చేశాడు. స్వామి, నాకు సంతానం లేదు, సంతానం పొందేటటువంటి ఉపాయం ఏదన్నా ఉంటే చెప్పు అన్నాడు. ఒక్క నిమిషం ఆలోచించాడు వచ్చినటువంటి భిక్షువు. వెంటనే చెప్పాడు, రాజా, పరమ భక్తి పరురాలైనటువంటి శబరి, ఆ శబరిని ఆశ్రయించు. ఆవిడే నీ గురువు, ఆవిడే నీకు తారక మంత్రాన్ని ఉపదేశిస్తుంది, నీ కోరిక తీరుస్తుంది, నీకు కార్యసిద్ధి అనేది కలుగుతుంది. కాబట్టి నువ్వెళ్ళి ఆ శబరిని ఆశ్రయించవలసింది అని చెప్పాడు. సరే ఈ రాజుగారు శబరి ఉన్నటువంటి చోటు వెతుక్కుంటూ వెళ్ళాడు. చివరికి శబరి ఎక్కడ ఉంటుందో తెలిసింది. ఆ శబరి దగ్గరికి వెళ్లి నమస్కారం చేశాడు. శబరికి తనను గురించి పరిచయం చేసుకున్నాడు. అమ్మా శబరిమాత, నేను పాండ్య వంశానికి చెందినటువంటి రాజుని, పంతల నగరాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి మహారాజుని, నా పేరు రాజశేఖరుడు. నన్ను ఒక బ్రాహ్మణుడు, ఒక భిక్షువు నీ దగ్గరికి పంపించాడు, అందుకని వచ్చాను అన్నాడు. ఈ మాటలన్నీ కూడా విన్నది శబరి. ఇప్పుడు చెబుతూ ఉన్నది, నాయనా చాలా మంచి పని చేశావు, ఇక్కడికి ఈశాన్య దిక్కులో ఒక పెద్ద జలపాతం ఉంది, ఆ జలపాతంలో నువ్వు స్నానం చేసి అందులో ఉన్నటువంటి ఆ జలాన్ని నువ్వు సేవించు, అంటే నువ్వు తాగు, నీ కోరిక ఏమిటి అనేది తప్పనిసరిగా నెరవేరుతుంది. ఆ జలపాతంలో స్నానం చేసి ఆ నీటి మీద తాగితే నీ కోరిక తీరుతుంది, కాబట్టి వెంటనే నేను వెళ్లి ఆ పనిచేయి అంది. అలా అంటూ నువ్వు అందులో ఉన్నటువంటి నీళ్లు తీసుకుని తాగటానికి ఓ మట్టి పాత్ర నేను ఇస్తూ ఉన్నాను, ఇదిగో మట్టి పాత్ర, ఇది తీసుకెళ్లి ఈ పాత్రలో నీళ్లు పట్టుకుని తాగవలసింది అని చెప్పింది. నీ కోరిక తీరుతుంది అని ఆశీర్వదించింది. శబరి యొక్క మాటలై గురువు యొక్క అనుగ్రహంగా స్వీకరించాడు ఈ విజయుడు. ఈయన ఇప్పుడు ఈశాన్య దిక్కుగా ప్రయాణం మొదలుపెట్టాడు. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత శబరి చెప్పినట్టుగానే అక్కడ ఒక బ్రహ్మాండమైన జలపాతం కనిపించింది. అందులో దిగాడు, స్నానం చేశాడు, తను ఒక మట్టి పాత్రను తీసుకొచ్చాడు. తాను తెచ్చినటువంటి ఆ మట్టి పాత్రను తీసుకెళ్లి ఆ నీళ్లలో ముంచాడు. ఎప్పుడైతే ఈ బ్రాహ్మణుడు ఆ మట్టి పాత్రని
నీళ్లలో ముంచాడో ఆ మరుక్షణంలోనే సూర్యుడితో సమానమైనటువంటి కాంతులతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఒక బాలుడు అక్కడ కనిపించాడు. అతడే తారక బ్రహ్మ. అతన్ని చూడంగానే ఈ విజయుడు అనేటటువంటి ఈ బ్రాహ్మణుడికి నోట్ల నుంచి మాట రాలేదు. అతడే తారక బ్రహ్మ అనే విషయం మాత్రం తెలుస్తోంది. వెంటనే పురుష సూక్తాన్ని చదువుతూ ఉన్నాడు. పురుష సూక్తము అంటే పరమేశ్వరుణ్ణి వర్ణించినటువంటి వర్ణన అది. ఆ పరమేశ్వర స్వరూపం ఎలా ఉంటుంది అనే విషయాన్ని చెప్పాడు ఈ పురుష సూక్తంలో. మనం నాలుగు వర్ణాలు ఉన్నాయి అని చెబుతూ ఉన్నాం చూడండి. ఈ నాలుగు వర్ణాలు ఉన్నాయి అని చెప్పినటువంటి విషయం యజుర్వేదంలో అది ఆ పురుష సూక్తంలోనే ఉంటుంది. బ్రాహ్మణస్య ముఖమాసీత్ బాహురాజన్యకృత ఊరుతదస్యద్వైశ్య పద్భ్యాగుం శూద్రో అజాయత చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత నాభ్య ఆసీదంతరిక్షం శీర్ష్ణోద్యౌ సమవర్తత పద్భ్యాం భూమిహి దిశ శ్రోత్రాతు తదా లోకాగుం అకల్పయన్. ఈ రకంగా చలాచల జగత్తంతా కూడా కల్పించబడింది అని చెబుతూ ఉన్నది మనకి ఈ పురుష సూక్తం. ఇప్పుడు ఈ విజయుడు ఈ పురుష సూక్తాన్ని చదువుతూ భగవాను స్తుతించాడు. అప్పుడు ఆ తారక బ్రహ్మ విజయుణ్ణి ఆశీర్వదించాడు. ఓ విజయ, నేను సంతోషించాను, నీకు కావలసినటువంటి వరం ఏదో కోరుకోని నేను ఇస్తాను అన్నాడు. అప్పుడు ఈ విజయుడు రెండు చేతులు జోడించి, స్వామి నువ్వు నా కుమారుడిగా జన్మించవలసింది అని ప్రార్థించాడు. నాకు ఇదొక్కటే కోరిక, ఈ కోరిక నువ్వు తీర్చు అన్నాడు. అప్పుడు ఆ తారక బ్రహ్మ, నాయనా విజయ, నువ్వు కోరినటువంటి కోరిక ఈ జన్మలో తీరదు, మరు జన్మలో నీ కోరిక తప్పనిసరిగా తీరుతుంది అని ఆయన వరం ఇచ్చాడు. ఆ వరం తీసుకున్నటువంటి ఈ విజయుడు అనే బ్రాహ్మణుడు మహాసంతోషంతో, స్వామి నీ యొక్క విశ్వరూపాన్ని నేను చూడాలి అని అనుకుంటూ ఉన్నాను అని ప్రార్థించాడు. అప్పుడు ఆ తారక బ్రహ్మ తన యొక్క విశ్వరూపాన్ని కూడా చూపించాడు. ఆ తర్వాత ఆ విశ్వరూపాన్ని ఉపసంహరించుకుని విజయుణ్ణి ఆశీర్వదించి ఈ తారక బ్రహ్మ కాస్త మాయమైపోయాడు. ఇప్పుడు అగస్త్య మహర్షి ఈ కథంతా కూడా ఈ రాజశేఖరుడికి చెప్పాడు. ఓ రాజా, ఈ కథలో విజయుడు అని ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, ఆ విజయుడు అనే బ్రాహ్మణుడే నువ్వు, ఇక తారక బ్రహ్మ అతడే నీ కుమారుడైనటువంటి మణికంఠుడు, నీ కోరిక ప్రకారమే నీకు కుమారుడిగా జన్మించాడు, ఇదయ్యా నీ పూర్వజన్మ యొక్క వృత్తాంతము అన్నాడు అగస్త్య మహర్షి. అగస్త్య మహర్షి చెప్పినటువంటి మాటలతో రాజులో ఉన్నటువంటి మోహము అనేది పూర్తిగా కరిగిపోయింది. ఇంకేమి మిగలలేదు. అసలు మణికంఠుడి యొక్క ఆజ్ఞ మేరకు ఈ ధర్మశాస్త్ర ఆలయాన్ని నిర్మించాలి అని సంకల్పం చేశాడు ఈ మహారాజు. ఇక్కడ పంబా నది అని అంటూ ఉన్నాం మనం. పంబ అంటే పాపనాశిని, పరమ పవిత్రమైనటువంటి నది అది. కాశీలో గంగానది ఎలాంటిదో, ఎంత ప్రశస్తమైనటువంటిదో, అంత గొప్పదైనటువంటిది ఈ పంబా నది. ఆ నది సమీపంలో మణికంఠుడు ఒక స్థలాన్ని నిర్దేశించాడు. ఆ రోజున మహారాజు గారిని అంతఃపురంలో నుంచి ఒక బాణం వదలమన్నాడు. ఆ బాణం ఎక్కడ పడిందో చూసి అక్కడే నువ్వు ఆలయం కట్టించు అన్నాడు. ఆ స్థలంలోనే ఆలయం నిర్మించవలసింది అని చెప్పి
ఈ అగస్త్య మహర్షి కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అసలు ఈ కథలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అనే విషయాన్ని చూద్దాం. పందల నగరానికి రాజైనటువంటి ఈ రాజశేఖరుడు తన యొక్క కుమారుడి మీద మోహాన్ని పెంచుకున్నాడు. అసలు ఈ మోహం పెరగడానికి కారణం ఏమిటి? అవిద్య. అవిద్య అంటే ఏమిటి అసలు? అవిద్య అనేది రెండు రకాలుగా ఉంటుంది. దీన్నే అజ్ఞానము, అవిద్య అని అంటూ ఉంటాం మనం. ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఉన్నది ఉన్నట్టుగా గ్రహించలేకపోవటం ఒకటి, లేనటువంటి దాన్ని ఉన్నట్టుగా గ్రహించడం రెండవది. వీటినే అగ్రాహ్యము, అన్యదాగ్రాహ్యము అని అంటారు. అగ్రాహ్యము అంటే ఉన్నటువంటి వస్తువును ఉన్నట్టుగా గ్రహించలేకపోవటం, తాడుని చూసి తాడు అని భావన చేయలేకపోవటం అగ్రాహ్యం, ఈ తాడును చూసి పాము అని అనుకోవటం అన్యదాగ్రాహ్యం. ఇలా రెండు రకాలుగాను ఈ అజ్ఞానము లేదా అవిద్య అనేది ఉంటుంది. దీనివల్ల నేను నాది అనేటటువంటి అహంకార మమకారాలు రెండు కూడా పెచ్చుమేరతాయి. ఈ అహంకార మమకారాలు కనుక వచ్చాయంటే వీటి నుంచి బయటపడటం అనే సామాన్యమైన పని కాదు. ఇందులో నుంచి బయటపడాలి అంటే విచారణ అనేది కావాలి. ఏం విచారణ చేయాలి? తత్వ విచారణ చేయాలి. అంటే నేను అసలు ఎవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎలా వచ్చాను, మళ్ళీ నేను ఎక్కడికి పోతాను, పుట్టక ముందు నేను ఎక్కడున్నాను, మరణానంతరం నేను ఎక్కడికి పోతాను, ఈ విషయాలన్నీ కూడా విచారణ చేయాలి. ఈ దేహానికి నాకు గల సంబంధం ఏమిటి, ఈ విషయాన్ని చాలా లోతుగా పరిశీలించాలి. ఎప్పుడైతే ఈ విషయాల మీద విచారణ అనేది మొదలుపెట్టాడో అప్పుడు నేను అంటే దేహం కాదు అనే విషయం చాలా ఖచ్చితంగా తెలుస్తుంది. నేను అంటే దేహం కాదు, నేను అంటే ప్రాణాలు కాదు, నేను అంటే ఇంద్రియాలు కాదు, నేను అంటే మనసు కాదు, నేను అంటే బుద్ధి కాదు, నేను అంటే చిత్తం కాదు. మరి ఎవరు నువ్వు అంటే ఎవరివి? నేను అంటే ఆత్మని, నేను ఆత్మ పురుషుణ్ణి. ఈ విషయం తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఈ సాధకుడు నేను ఆత్మ పురుషుణ్ణి అనేటటువంటి విషయాన్ని తెలుసుకోగలుగుతాడో ఆ మరుక్షణంలో అతనిలో ఉన్నటువంటి అజ్ఞానము అనేది పూర్తిగా పటాపంచలైపోతుంది. కామ క్రోధ లోభమోహ మద మాత్సర్యాలు ఇవన్నీ కూడా నాశనమైపోతాయి. ఇవన్నీ కూడా మోహంలోనే ఉంటాయి, బీజ రూపంలో ఉంటాయి. మోహంలో చెట్టు నశించినప్పటికీ కూడా దాని యొక్క బీజము అనేది భూమిలో ఉంటుంది. చెట్టును తగలబెట్టేశాం, సామాన్యంగా మన వాళ్ళు చేస్తూ ఉంటారు చూడండి, చెరకు తోటలు పెంచుతూ ఉంటారు. చెరకు, ఆ చెరకు కొట్టేసిన తర్వాత అందులో ఉన్నటువంటి చెత్త అంతా పోగేసేసి అక్కడే నిప్పండి చేస్తారు, చెరకు తోటంతా మండిపోతుంది. అయితే ఏం కాదు, మండిపోతే అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు, అంటే మళ్లీ వర్షాలు పడ్డాయి, మళ్లీ వర్షాలు పడ్డప్పుడు భూమిలో ఉన్నటువంటి చెరకు మొక్క మళ్లీ చిగుళ్లు వేసి మళ్లీ చెరుగడలు తయారవుతుంది, మళ్లీ చెట్టు అవుతుంది. అలాగే ఇక్కడ ఈ అజ్ఞానము అనేటటువంటిది ఈ సామాన్యంగా పోదు. కామక్రోధ లోభమోహ మద మాత్సర్యాలు ఈ అరిషడ్ వర్గాలని కూడా బీజ రూపంలోనే ఉంటాయి మోహంలో. అందుకే మోహం నశించిపోయింది అని మనం అనుకున్నప్పటికీ మళ్లీ అనుకూలమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఇది బయటకు వస్తుంది. ఇక్కడ విశ్వామిత్రుడి యొక్క కథే మనకి చాలా మంచి ఉదాహరణ. నేను అన్నింటినీ జయించాను అనుకున్నాడు విశ్వామిత్రుడు. హిమాలయ పర్వతాలకు వెళ్లి నేను బ్రహ్మర్షిని కావాలి అని తపస్సు చేయడం మొదలుపెట్టాడు. దక్షిణ దిక్కుగా తిరిగి తపస్సు చేస్తూ ఉన్నాడు.
10,000 సంవత్సరాలు సాగింది. ఇప్పుడు ఒక రోజున ఉదయాన్నే ఆయన తన యొక్క ఆశ్రమంలో నుంచి బయటికి వచ్చేసరికి ఎదురుకుండా ఉన్నటువంటి గంగానదిలో మేనక, అప్సరాంగనే అయినటువంటి మేనక అర్ధనగ్నంగా స్నానం చేస్తూ కనిపించింది. ఇంతవరకు ఈ విశ్వామిత్రుల్లో అరిషడ్ వర్గాలు, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఏమాత్రం కూడా లేవు. అవి పూర్తిగా నశించాయా? నశించలా. దానికి ఉదాహరణే ఈ మేనక అర్ధనగ్నంగా కనిపించింది. చూశాడు విశ్వామిత్రుడు. అంతే, మరుక్షణంలో ఆ బీజ రూపంలో ఉన్నటువంటి ఈ కోరికలు అవి కాస్త బయటకు వచ్చినాయి. ఈ వాసనలన్నీ కూడా బయటకు వచ్చినాయి. మనసు వశం తప్పింది. ఆ మేనక దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. మేనకను వివాహం చేసుకున్నాడు. కొంతకాలం పాటు ఆవిడతో గడిపాడు. అలా కొంతకాలం అయిన తర్వాత తన యొక్క తపశ్శక్తి అనేది పూర్తిగా క్షీణించిపోయిన తర్వాత ఇప్పుడు ఆ మేనక కాస్త ఈ నుదులు పెట్టేసి వెళ్ళిపోయింది. మేనకి కావలసింది ఏమిటి? విశ్వామిత్రుడి యొక్క తపస్సుకు భంగం కలిగించడమే. ఆ పని ఆవిడ చేసింది, వెళ్ళిపోయింది. దీనివల్ల నష్టం ఎవరికి వచ్చింది? ఇప్పుడు విశ్వామిత్రుడికే. అందుకనే ఇక్కడ మనం ఈ మోహం అనేది నశించిపోయింది, అరిషడ్ వర్గాలను మేము జయించాము అని అనుకుంటాం, కానీ అవన్నీ కూడా బీజ రూపంలో నీయందే ఉంటాయి, దాగి ఉంటాయి. అనుకూలమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు అవన్నీ కూడా మళ్లీ పెరుగుతాయి. అందుకే ఈ అరిషడ్ వర్గాలన్నీ నేను జయించాను అని నువ్వు అనుకున్నప్పటికీ కూడా బీజ రూపమైనటువంటి ఈ మోహాన్ని గనక జయించకపోయినట్లయితే నువ్వు ఏ జయించనట్టే లెక్క. మనం గతంలో జడభర్తుడి యొక్క కథ చెప్పుకున్నాం చూడండి. ఈ మోహాన్ని జయించలేకపోవడం చేతనే ఆ భరతుడు అనే మహారాజు మళ్లీ జన్మ ఎత్తి లేడయ్యాడు, మళ్లీ జన్మ ఎత్తి జడభరతుడయ్యాడు. అలా 3 జన్మలు ఎత్తవలసి వచ్చింది. జాగ్రత్తగా చూడండి, ఈ భరతుడు అనే మహారాజు ఆయన వైరాగ్యాన్ని బాగా పెంపొందింపజేసుకున్నాడు, రాజ్యాన్ని వదిలిపెట్టేశాడు, కుమారుడికి పట్టాభిషేకం చేశాడు, వానప్రస్థానానికి వెళ్ళిపోయాడు. కానీ లేడి పిల్ల ఎందు మోహాన్ని పెంచుకున్నాడు, ఆ మోహాన్ని జయించలేకపోయాడు. ఈ కారణం చేతనే మరు జన్మ లేడిగా పుట్టాడు. ఆ తర్వాత జన్మలో మళ్ళీ జడభర్తుడిగా జన్మించాడు. కాబట్టి ఇక్కడ ఈ మోహం నాశనం కావాలి అంటే అది ఎవరు చేయగలరు? నువ్వు నాశనం చేసుకోగలవా? నీ మోహాన్ని నువ్వు నాశనం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. ఒకవేళ నీ వల్ల కాకపోతే భగవంతుడిని శరణు వేడు. ఆ పరమేశ్వరుడు నీ యొక్క మోహాన్ని నాశనం చేస్తాడు. అందుకే లలితాశాస్త్రంలో చెప్పాడు చూడండి, మోహనాశిని, భక్తుల యొక్క మోహాన్ని నాశనం చేసేటటువంటిది. అందుకే భాగవతంలో కుంతీదేవి అడుగుతుంది, శ్రీకృష్ణ పరమాత్మ, యాదవుల యందు పాండవుల యందు కూడా మోహము అనేది ఏమాత్రం వాటి పడ్డదు, ఆ మోహాన్ని నాశనం చేసే ముందంటుంది. ఇప్పుడు ఈ రాజశేఖరుడికి పూర్వజన్మ వృత్తాంతాన్ని అంతా వివరించాడు ఈ అగస్త్య మహర్షి. ఎందుకు చెప్పాడు ఈ పూర్వజన్మ వృత్తాంతం? పూర్వజన్మ వృత్తాంతం చెబితే తాను ఎవరు అనే విషయం తనకి తెలుస్తుంది. అందుకే చెప్పాడు, ఓ రాజా, నువ్వు సామాన్యమైనటువంటి వాడివి కాదు, నువ్వు విజయుడు అనే బ్రాహ్మణుడివి. ఆ రోజున తారక మంత్రోపదేశం కావాలి అని అడిగావు, అప్పుడు నీకు తారక బ్రహ్మ దర్శనమిచ్చాడయ్యా. ఆ తారక బ్రహ్మే నీ కుమారుడైనటువంటి మణికంఠుడు. ఆయన వచ్చిన పని అయిపోయింది, ఆయన వెళ్ళిపోయాడు. మరి కాబట్టి రాజా నువ్వు ఎందుకయ్యా దుఃఖిస్తావు?
నువ్వెవరు? ఆ మణికంఠుడెవరు? అసలు నువ్వు అతని కోసం ఎందుకు దుఃఖిస్తూ ఉన్నావు అని అడుగుతాడు. ఈ రకంగా రాజుకు ఉన్నటువంటి మోహం పూర్తిగా నాశనం చేయగలుగుతాడు గురువుగారు. అందుకే అగస్త్య మహర్షి ఈ రాజశేఖరుడికి అతని యొక్క పూర్వజన్మ వృత్తాంతం అంతా కూడా వివరించాడు. మణికంఠుడు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయిన తర్వాత రాజుకి ఈ లోకం అంతా కూడా శూన్యంగా కనిపించింది. కర్తవ్య విముఖుడైపోయాడు, ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. నేను రాజుని అనేటటువంటి అహంకారం ఏమాత్రం కూడా లేదు, ఎవరిని ఆజ్ఞాపించడు, ఎవరిని ఇది చేయమని చెప్పడు, రాజ వ్యవహారాలు ఇవేం పట్టించుకోడు, అంతా మంత్రులే చూసుకుంటారు. రాజభోగాల మీద మనస్సు అనేది ఏమాత్రము లేదు, సుఖం లేదు దుఃఖం లేదు, అన్నింటినీ సమానంగానే చూస్తూ ఉన్నాడు. ఇది కర్తవ్య విముఖత అనంటే, దీన్నే ఉదాసీనత అని కూడా అంటారు. ఈ స్థితే రావాలి. ఇలాంటి స్థితి వచ్చినటువంటి వాడికి మాత్రమే జ్ఞానోపదేశం చేయాలి. అన్నింటి మీద విరక్తి పొందినటువంటి వాడు, వైరాగ్యాన్ని పొందినటువంటి వాడు, అతడికి మాత్రమే మనం జ్ఞానోపదేశం చేయాలి. అంతేగాని మిగిలినటువంటి వాళ్ళకి చేయకూడదు. కాబట్టి ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ మహారాజుకి ఈ జ్ఞానోపదేశం చేశాడు ఈ అగస్త్య మహర్షి. ఇప్పుడు ఈ రాజు ఆ తారక బ్రహ్మని అడిగాడు, నాకు విశ్వరూపం చూపించు అన్నాడు. ఏమిటి విశ్వరూపం అంటే, మనం చాలాసార్లు వాడుతూ ఉంటాం ఈ పదాన్ని విశ్వరూపము అని అంటాం. మామూలుగా మానవుడికి మూడు రకాలైనటువంటి అవస్థలు ఉన్నాయి అని మనం చెప్పుకుంటున్నాం కదా, జాగ్రత్త స్వప్న సుషుప్తులు. జాగ్రత్త అవస్థకి అధిపతి విశ్వుడు, అంటే ఈయనే విరాట్ పురుషుడు. అసలు విశ్వరూపము అంటే ఏమిటి? విశ్వము యొక్క రూపమే విశ్వరూపం. విశ్వము అంటే చరాచర జగత్తు. ఈ చరాచర జగత్తు యొక్క రూపం అదే పరమేశ్వరుడు. అంటే ఈ చరాచర జగత్తంతా కూడా పరమేశ్వరమయము అని తెలుసుకోవటమే విశ్వరూప సందర్శనము అంటే. అందుకే చూడండి, భగవానుడు విశ్వరూపం చూపించాడు అన్నాడు. అలా చూపించినప్పుడు అనేకమైనటువంటి శిరస్సులు, అనేకమైనటువంటి బాహువులు, అనేకమైనటువంటి పాదములు, అనేకమైన కన్నులు, ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి అన్నాడు. విశ్వరూప సందర్శన యోగంలో చెప్పాడు చూడండి, అర్జునుడు అంటాడు, ఓ శ్రీకృష్ణ పరమాత్మ, నేను నీ విశ్వరూపాన్ని చూడలేకుండా ఉన్నానయ్యా. ఎందుకని? ఆ కౌరవ సైన్యం, పాండవ సైన్యం అందరూ కూడా వరుసగా ఆ విశ్వరూపం యొక్క నోట్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. అందరినీ సంహరించేశాడు భగవానుడు అప్పటికే. వాళ్ళంతా వరుసగా ఈ నోట్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ ఏది మిగలటం లేదు, చరాచర జగత్తంతా కూడా లోపలే ఉంది. మనం నాలుగు వర్ణాలే కాదు, చంద్రమామన సుజాత చక్షో సూర్యోజాయిత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయిత నాభ్యాసీదంతరిక్షం శీర్ష్ణోద్యౌ సమవర్తత పద్భ్యాం భూమి దిశ శ్రోత్రాతు. ఇది విశ్వరూపము అంటే, ఈ చరాచర జగత్తే పరమేశ్వరుడి యొక్క రూపము అని తెలుసుకోవటం. ఆ విశ్వరూపాన్ని తెలుసుకున్నాడు, చూశాడు. విశ్వరూప సందర్శనం జరిగింది అంటే చరాచర జగత్తంతా కూడా ఒక్కటేను, ఇందులో ఉన్నటువంటి పిపీలి కాదు బ్రహ్మ పర్యంతము అన్ని జీవులు కూడా సమానమైనటువంటివే, జగత్తంతా పరమేశ్వర స్వరూపము అనే విషయాన్ని తెలుసుకోగలిగాడు రాజు. ఇలా పవిత్రమైనటువంటి గోవు ఎందు, ఒక బ్రాహ్మణుని ఎందు, ఒక చండాలని ఎందు కూడా సమానమైనటువంటి దృష్టిని కలిగి ఉన్నటువంటి వాడు అతడే చిత్తప్రజ్ఞుడు అన్నాం మనం. అతడే విశ్వరూపాన్ని తెలుసుకున్నటువంటి వాడు. ఇప్పుడు ఈ రాజు ఆ విశ్వరూప సందర్శనాన్ని చేశాడు. ఇలా ఈ కథ అని చెప్పడం జరిగింది.
ఈ కథలో విజయుడు, ఇతడు బ్రాహ్మణుడు, సదాచార సంపన్నుడు, అది ఇక్కడ మనకి చెప్పింది. ఆ జలపాతం దగ్గర స్నానం చేశాడు, తారక బ్రహ్మ యొక్క విశ్వరూపాన్ని దర్శించుకున్నాడు. విశ్వరూప సందర్శనం ఎప్పుడైతే జరిగిందో అప్పుడు అతడి యొక్క భక్తి అనేది ఆరుడ స్థితికి చేరుతుంది. అలా చేరింది కాబట్టే మరుజన్మలో ఈ పందల నగరానికి రాజుగా జన్మించి ఆరుడ స్థితికి చెందినటువంటి స్థితిలో ఆ తారక బ్రహ్మని, ఆ పరమేశ్వర స్వరూపాన్ని తన యొక్క కుమారుడిగా పొందగలిగాడు ఈ రాజశేఖరుడు. ఈ వృత్తాంతం అంతా కూడా అగస్త్య మహర్షి ఈ పందల రాజైనటువంటి రాజశేఖరుడికి వివరించాడు.